हाय फ्रेंड्स, वेलकम टू एएच टाइम्स। फ्रेंड्स, मी अंदर की इंपॉर्टेंट अपडेट गुरिंचि वीडियो चेयडम अयिते जरुगुतुंदंडि। सो आ इंपॉर्टेंट अपडेट एंटंटे मनकु अम्मवडिकि संबंधिंचिन अर्हुल जाबिता अनेदि मी योक्क मोबाइल लोने मी योक्क पिल्लल योक्क अर्हुल जाबिता अनेदि चेक चेसुकोवच्चुंडि। सो इदि ए विधंगा चेक चेसुकोवालो दानिकि संबंधिंचिन प्रोसीजर अंता नेनु इप्पुडु मीकु चूपिंचुतुन्नानंडि। सो ई प्रोसीजर नु मीरु फालो अवुतू सो आ अर्हुल जाबिता अनेदि चेक चेसुकोवच्चुंडि। सो ई वीडियो स्टार्ट चेयबोये मुंदु सो ई वीडियोनु मीरु स्किप चेयकुंडा एंड वरकु चूडंडि, अप्पुडे मीकु क्लियर गा अर्थमवुतुंदंडि। अलागे ओक चिन्न रिक्वेस्ट फ्रेंड्स, ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుందండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ పైన ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. సో మీరు ఈ విధంగా చేసినట్లయితే కనుక గవర్నమెంట్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ నేను అప్లోడ్ చేసినా కానీ అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చండి. అలాగే దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాలు చూద్దామండి. అమ్మఒడికి సంబంధించిన వెబ్సైట్ అండి ఇది. సో ఇక్కడ నుండి మీరు మీ యొక్క పిల్లల యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చండి. మీరు అర్హుల లేక అనర్హుల ఈ పథకానికి సంబంధించి చెక్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు సో ఈ విధంగా లింక్ ఓపెన్ అయిన తర్వాత మనకు స్టూడెంట్ స్టడింగ్ స్కూల్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే సెలెక్ట్ టైపు, అలాగే మదర్ గార్డియన్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఇస్తారు. అలాగే ఎంటర్ వెరిఫికేషన్ కోడ్ యాజ్ డిస్పాచ్డ్ డిస్ప్లేడ్ ఇన్ ద ఇమేజ్ అండి. సో ఈ యొక్క క్యాప్చా అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది. మీకు ఒక్కొక్కటిగా నేను ఎంటర్ చేసి మీకు క్లియర్గా ఎలా చెక్ చేసుకోవాలి దానికి సంబంధించి అయితే చూపిస్తానండి. సో ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్టూడెంట్ స్టడింగ్ స్కూల్ అండి. సో మనం డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేస్తాము. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేస్తున్నానండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, సెకండ్ వన్ సో సెలెక్ట్ టైప్ అండి. సో సెలెక్ట్ టైప్ మీద సెలెక్ట్ చేస్తే మీరు సో విధంగా మనకు చైల్డ్ ఆధారు, అలాగే చైల్డ్ ఐడి, అలాగే మదర్ ఆధార్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. సో మీరు నాకు తెలిసినంత వరకు మీరు మదర్ ఆధార్ని మీరు చూస్ చేసుకోండి, ఎందుకంటే డీటెయిల్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే రావడం అయితే జరుగుతుంది. సో మనం మదర్ ఆధార్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ నంబర్ అని చెప్పారండి. సో ఆధార్ నెంబర్ అయితే సెలెక్ట్ చేస్తానండి. చూడండి, సో ఆధార్ నెంబర్ని కూడా సెలెక్ట్ చేసుకున్నానండి. సెలెక్ట్ చేసిన తర్వాత క్యాప్చా అడిగారండి. సో క్యాప్చా అయితే ఎంటర్ చేస్తాను. సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకు గెట్ డీటెయిల్స్ అనే ఉంది కదా. సో ఈ గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలండి మీరు తప్పకుండా. చూడండి ఫ్రెండ్స్, నేను గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి, సెక్యూరిటీ పర్పస్గా నేను ఇదంతా హైడ్ అయితే చేయడం అయితే జరిగిందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, మనకు స్టూడెంట్ ఐడి, అలాగే స్టూడెంట్ నేము, అలాగే జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే స్టూడెంట్ ఆధార్ నెంబరు, అలాగే స్టడీ క్లాసు, అలాగే మదర్ గార్డియన్ నేము, అలాగే వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ గార్డియన్ నెంబరు, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, అలాగే మదర్ యొక్క రేషన్ కార్డు నెంబరు, స్టేటస్. సో ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి, ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, నేను ఇక్కడ కొంచెం జూమ్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి స్టేటస్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఎలిజిబుల్ ఉంది కదా. సో మీకు కూడా ఈ విధంగా ఎలిజిబుల్ అని చూపిస్తే కనుక తప్పనిసరిగా మీరు కూడా ఈ పథకానికి సంబంధించి అర్హులు అండి. మీకు రేపు మధ్యాహ్నం 12 గంటలకు అయితే అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్లో అయితే పడుతుందండి. ఒకవేళ ఇన్ఎలిజిబుల్ అలాగే డీయాక్టివ్ అకౌంట్ అని చెప్పేసి ఏదైనా చూపించినట్లయితే కనుక మీకు అకౌంట్లో డబ్బులు అయితే పడవండి. సో ఇదంటే ఈ విధంగా మీరు కూడా అమ్మఒడికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చండి. సో దీనికి సంబంధించిన లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి మీరు చెక్ చేసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు అమ్మఒడికి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉన్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. గవర్నమెంట్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ లేటెస్ట్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి సో తప్పనిసరిగా ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. సో అలాగే ఇన్ఫర్మేషన్ గురించి అందరికీ తెలియదండి. సో అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.